అస్లాం లేం వరమతుల్లా బర్కతా అవుజుబుబిల్లామనీ షేతాని రజీం బిస్మిల్లా రెహమాని ఇరహీం ఖురాన్ హదిస్లు ఇస్లాం గురించి మనం తెలుగు బుకారేలో తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు ప్రవక్త మహో సుస్లం గారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యులైనటువంటి బిన్ హాతిమ్ తాయే రజల్లా గారి గురించి తెలుసుకోబోతు ఉన్నాము ముందుగా శాపగ్రస్తుడైన సైతానభార నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ ధరణి తారలు ఆధారంగా ఈ యొక్క విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము అద్దీ బిన్ హాతిమ్ తాయి రజల్లా గారి గురించి ఒకసారి ముస్లింలు తై అనే తెగతో పోరాడవలసి వచ్చింది ఆ పోరాటంలో తై తెగ ఓడిపోయింది ఆ తెగ నాయకుడు అద్దీ బిన్ హాతిమ్ తై ఇస్లాంకు బద్ద విరోధి ఆనాడు మరి హిజ్రీ శకంలో కానీ ఆయన ముస్లిం యోధులను ఎదుర్కోలేక భార్యాపిల్లలని తీసుకొని సిరియాకు పారిపోయాడు ముస్లిం యోధులు విజయ ఆనందంతో సమర సమర సొత్తును యుద్ధ సొత్తును యుద్ధ ఖైదీలను తీసుకొని మదీనా తిరిగి వచ్చారు ఈ యుద్ధ ఖైదీలలో అద్దీ బిన్ హాతిమ్ తై యొక్క సోదరుడు సోదరి సఫానా కూడా ఉంది ఖైదీలను విడిచిపెట్టాలో లేక ముజాహిదులకు పంచాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో అటుగా మమ్మసు గారు రావడం చూసి సఫానా మొహద్ సుస్లం గారితో సఫానా ఒక విషయం అన్నది ఏమని ఓ దైవ ప్రవక్త మొహద్దు అస్లం గారు దయజూపండి తండ్రి చనిపోయాడు సోదరుడు పారిపోయాడు ఈ దీనురాలని కనికరించండి అని సఫానా అన్నది మొహద్దు అస్లం గారు వెనక్కి తిరిగి చూసి ఎవరు నీ సోదరుడు అని అడిగారు అద్దీ బిన్ హాతిమ్ అని అన్నది ఆమె అతను అతను దైవ విరోధి దైవ ప్రవక్త యొక్క విద్వేషి అంటూ దైవప్రవక్త మహ్ అస్లం గారు ముందుకు సా ముందుకు సాగారు అప్పుడు సఫానా నిరా నిరాశ చెందకుండా తనను కనుకరించమని మళ్ళీ విన్నవించుకుంది మహు అస్లం గారు ఆమెను మన్నించి విడుదల చేశారు పైగా ఎంతో పైకం కూడా ఇచ్చి ఆమెను సిరియా కూడా పంపించేశారు సఫానా సిరియా వెళ్ళి సోదరుడికి తాను ఎలా బయటపడగలిగిందో వివరంగా చెప్పింది మమ గారి యొక్క నిజాయితీ దాతృత్వాలను గురించి అతని ముందు ప్రశంసించింది అద్ది బిన్ హాతిమ్ తాయి రజల్లా గారు మమ గారి యొక్క సచ్చీలం సంగతి విని మమ సుస్ంగ్ చేసినటువంటి ఈ యొక్క విషయాలు మరి ఆయన గురించి విన్నటువంటి యొక్క విషయాలు ఈ యొక్క మాటలు అన్నీ కూడా విని ఎంతో ఆశ్చర్యపోయాడు ఈ యొక్క ఈ మాటలన్నీ విన్న తర్వాత అయితే ఆయన గురించి ఇంకా నీ అభిప్రాయం ఏంటి అని ఆ యొక్క సఫానాని వాళ్ళ యొక్క చెల్లెని మరి అద్ది అడగడం జరిగింది నా అభిప్రాయం నువ్వు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిరా ఆయన నిజంగా దైవ ప్రవక్తే అయితే నీలాంటి వాడిని ఆదరించడానికి ఆయన వెనుకా వెనుకాడాడు అని నాకు గట్టి నమ్మకం ఉంది ఒకవేళ ఆయన చక్రవర్తి అయితే ఆయన దగ్గర నీకు విలువ ఉండకపోదు విలువ ఉండకుండా ఏం ఉండదులే అంటే ఆయన నీ దగ్గర నీకోసం ఏదో ఒక విలువ ఉంటుంది ఆయన దగ్గర అని దాని యొక్క అర్థం ఈ మాటలు విన్న తర్వాత అద్దీ రజల్లా గారు ఆత్యంతాయ రజల్లా గారు మరునాడే మదీనా బయలుదేరారు అతను తాను మదీనా వస్తున్నట్లు ముందే మమతం గారికి కబురు చేయించ చేయించడం కానీ తనకు రాజకీయ ఆశ్రయం కల్పించమని అడగటం కానీ చేయలేదు అయితే అల్లా అద్దీ బిన్ హాతిమ్ చేతిని నా చేతిలోకి ఇస్తాడు అని మహ్మద్ సుస్లిం గారు తన సహచరులతో అన్నట్లు అద్దీకి తెలిసింది ఈ సంగతి కూడా అతన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు ఈ యొక్క అద్దీ హాతిం తాయి గారు మదీనా చేరుకున్నారు అప్పుడు మొహద్దు సలం గారు అనుచరులు అనుచరులతో కలిసి మసీదులో కూర్చున్నారు అద్దీ మసీదులో ప్రవేశించి సలాం చేశాడు ఎవరినైనా నువ్వు అని అడిగారు మొహమ్ సుస్లిం గారు ప్రశాంత వదనంతో నేను నేను అంటే హద్దీ బిన్ అద్దీ బిన్ హాతిమ్ తాయి రజలాగా హాతిమ్ తాయి హాతిం తాయి కొడుకుని అని చెప్పారు అద్దీ అద్దీ అంటే నువ్వేనా అంటూ మమసాసం గారు లేచి అద్దీ చేతిని తన చేతిలోకి తీసుకొని అతన్ని ఇంటికి పిలిచికెళ్ళారు అల్లాహు అక్బర్ దారిలో ఓ ముసలమ్మ మొహమ్మద్ సూష్ణ గారిని ఆపి తన పరిస్థితి గురించి విన్నవించు విన్నవించుకుంది ఆమె వెంట ఓ పసిబాలుడు కూడా ఉన్నాడు ఆమె చెబుతు ఆమె చెబుతున్న మాటలు మొహమ్మద్ సుష్ణ గారు ఎంతో ఓపికగా వింటూ ఉంటే అద్దీకి చాలా ఆశ్చర్యం వేసింది ఓ సాధారణ స్త్రీ మాటలు ఎంతోసేపటి నుంచి అంత ఓపికగా వింటున్నాడు అంటే ఈయన చక్రవర్తి ఎంత మాత్రం కాలేడు అద్దీ అంతరాత్మ ఆ విధంగా ఘోషిస్తూ ఉంది మమ సమ్ గారు వృద్ధురాలతో మాట్లాడక అద్దీని వెంటబెట్టుకొని అంటే వృద్ధురాలతో మాట్లాడాక అద్దీని వెంటబెట్టుకొని ఇంటికి వెళ్ళారు అద్దీ ఈ దిండు మీద కూర్చో అన్నారు మమసం గారు ఖర్జూర పీచుతో నిండిన ఒక దిండును చూపిస్తూ దాని మీద కూర్చోమని చెప్పారు తాను మాత్రం మరో దిండు లేనందున నేలపైన కూర్చున్నారు సస్లం గారు కానీ దైవభక్త సస్లం గారు కటికి నేలపై కూర్చుంటే తాను దిండుపై కూర్చోవడం అమర్యాదగా ఉంటుందని తలసి అద్దీ బిన్ హాతి దిండు మీద కూర్చోవడానికి తటపటాయించాడు దిండు మీద మీరే కూర్చోండి అన్నాడు అతను సిగ్గుపడుతూ అదేం కుదరదు మీరే దిండు మీద కూర్చోవాలి అన్నారు సస్లం గారు అప్పుడు అద్దీకి దిండు మీద కూర్చోక తప్పలేదు ఈయన చక్రవర్తి కానే కాడు చక్రవర్తి అయితే ఇలా ప్రవర్తించడు అనుకున్నాడు అతను మనసులో దిండి మీద కూర్చుంటూ అద్దీ ఇప్పుడు చెప్పు ఈ పరిస్థితి ఏంటి నువ్వు రకుసీవి కదు నువ్వు నసారాకి సాబియానికి మధ్య ఉండే ధర్మాన్ని అవలంబించ అవలంబించావు కదూ అని అడిగారు మహమ్మద్ సస్లిం గారు అవును మహాశయ నేను రకుసేనే అన్నాడు అద్దీ నువ్వు నీ జాతి ప్రజల నుంచి సమరసత్వంలోని నాలుగవ భాగం వసూలు చేసేవాడివి కదూ నువ్వు అవలంబించిన ధర్మంలో ధర్మసమ్మతం కాని ధనాన్ని నువ్వు తీసుకునేవాడివి అవునా అని ప్రశ్నించారు మహమద్ అస్లం గారు మళ్ళీ ఈ మాటలు విన్న తర్వాత అద్దీకి మొహమ్మద్ సలహస్లం మహానీయులు తప్పకుండా దైవ ప్రవక్తే అయి ఉంటారని నమ్మకం కుదిరింది అందువల్ల అతను నిజాన్ని అంగీకరిస్తూ అవునండి నేనే విధంగానే చేస్తూ చేస్తూ ఉన్నాను అని 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 ఒప్పుకున్నాడు అద్ది ముస్లింలు ఈరోజు పే పేదలుగా ఉన్నారనుకొని నువ్వు ఇస్లాం స్వీకరించడానికి వెనుకాడుతున్నావు కానీ గుర్తుంచుకో ముస్లింలు సిరి సంప సిరి సంపదలతో తొలతూగే రోజు ఎంతో దూరం లేదు ఆనాడు వీరు దాన ధర్మాలు చేసినా వాటిని తి తీసుకునే వాళ్ళు కూడా ఉండరు అల్లాహు అక్బర్ లేదా ఈరోజు ముస్లింలు తక్కువ సంఖ్యలో ఉన్నారని తలచి నువ్వు ఇస్లాంని ఆశ్రయించడానికి సిద్ధంగా లేవనుకుంటా కానీ హజ్ యాత్ర కోసం కాదిసియా నుండి ఒక స్త్రీ ఒంటరిగా ఒంటి మీద బయలుదేరి దారిలో దైవ భయం తప్ప మరెవ్వరి భయం లేకుండా ప్రయాణం చేస్తోందన్న వార్త నువ్వు త్వరలోనే వింటావు లేదా ఈనాడు ముస్లింలకు రాజ్యాధికారం లేద లేనందున నీకు ఇస్లాం ధర్మం స్వీకరించడం ఇష్టం లేదు కాబోలు కానీ గుర్తుంచుకో బాబిల్ శ్వేత వీధులను ముస్లింలు జయించారు అని ఇరాన్ చక్రవర్తి కిస్రా ధనాగారాలు ముస్లింల స్వాధీనమయ్యాయి అని నువ్వు త్వరలోనే వింటావు అన్నారు మమస్లం గారు భవిష్యత్తులో జరగనున్న సంఘటనల్ని వివరిస్తూ భవిష్యవాణి గురించి ఈ యొక్క మూడు భవిష్యవాణుల గురించి ప్రవక్త మమస్లం గారు ఆరాధనకు వారిని దేవుళ్ళుగా ప్రభువులుగా ఆరాధించడమే అంటే ఇదే అన్నారు మమసం గారు ఆ తర్వాత హజరత్ అద్దీరజిల్లా గారు సెలవు మూడవ భాష వెళ్ళిపోయారు లేదా ఈనాడు ముస్లింలకు రాజ్యాధికారం లేదనుకొని నీవు ధర్మం స్వీకరించడం ఇష్టం లేదా కావాలి కానీ గుర్తుంచుకో బాబిల్ శ్వేత వీధులను ముస్లింలు జయించారని ఇరాన్ చక్రవర్తి కిస్రా దనాగారాలు ముస్లింల అయ్యాయని నువ్వు త్వరలోనే వింటావని ప్రవక్త ప్రవక్త మోహన్ గారు భవిష్యత్తులో జరగబోయే భవిష్యవాణి గురించి ఈ యొక్క మూడు సంఘటనలని ఈ యొక్క సహబాకి అద్దె బిన్ హాత్యం తాయే రజల్లా గారికి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఏంటి కిస్రా ఇబ్నే హర్ముజ్ దనాగారాలే అని అన్నాడు అద్దీ ఆశ్చర్యపోతా అవునని ప్రవక్త ముహ్మద్ సుస్లం గారు చెప్పారు ఈ మాటలన్నీ విన్న తర్వాత కొద్దిసేపటికి ఇంకా కొంతసేపు మాట్లాడుకొని తర్వాత మొత్తానికి ఏమైతేనేమి ఆయన కూడా మరి అద్దె బిన్ హాత్యం తాయ్య రజల్లా గారు అల్లా గురించి కురాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని చివరికి ఇస్లాం స్వీకరించడం జరిగింది అషద్ ఉన్ అల్లాహిల్ అల్లా వాషద్వన్ అబ్దుహు అబ్దుహ్వా రసూలుహు అని చెప్పి మరి ఆయన కూడా సద్వచనం చెప్పి కల్మా చదవడం జరిగింది దాని తర్వాత ఒకరోజు మొహమ్మదు అస్లం గారితోటి కురాన్లోని తొమ్మిదో అధ్యాయంలోని ముప్పై ఒకటో వాక్యం గురించి కూడా ప్రభుత్వం మొహమ్మద్స్లం గారితో కొన్ని సందేహాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ వాక్యం ఆధారంగా అడిగిన ప్రశ్నకి మొహమ్మదు అస్లం గారు ఏం చెప్పారంటే వారు నిషేధించిన వాటిని మీరు నిషేధితాలుగా వారు ధర్మ వారు ధర్మసమ్మతం చేసిన వాటిని మీరు ధర్మసమ్మ సమ్మతమైనవిగా అంగీకరించడం లేదా అని అన్నారు మహమ్మద్ గారు నిజమే మేము అలాగే చేస్తున్నామని చెప్పారు హద్ హజరత్ అద్దీ బిన్ హతీం రజెల్లా గారు మరి వారిని ఆరాధన ఆరాధనగా ప్రభువులుగా బాబాలుగా ఆరాధించడం అంటే ఇదే అన్నారు మొహమ్మద్ సుస్లిం గారు ఆ తర్వాత హజరత్ అద్దీ రజెల్లా గారు సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇలా అనేక మంది సహబాలు ప్రవక్త మహమ్మద్ సుస్లం గారి దగ్గర కల్మా చదవటం మరియు ఇస్లాం గురించి తెలుసుకోవటం అల్లా గురించి కురాన్ గురించి జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు తెలుసుకుంటూ ఇలా ఏవి ఏమైనా వదిలేయాల్సి వస్తే అవి వదిలేసి మరి ఇంకేమైనా కొత్తవి చేయాలనిపిస్తే అవి చేస్తూ ఇలా ఈ విధంగా వారు అల్లా మార్గంలో అనేక రకాల త్యాగాలను చేస్తూ పోయారు నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీ ప్రవక్తల పైన ఆ ప్రవక్తల యొక్క సహవాలపైన అందరిపైన మీ యొక్క శాంత సుఖాలు కురిపించడం వల్ల మా పాపాలను క్షమించడం వల్ల ఖురాన్ మరియు అదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరు గారు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమెన్ అల్లా ముస్లింలుగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించడం వల్ల ఆమెన్ అల్లా మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాం వేడుకుంటున్న వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల ఆమెను అల్లా మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమెని అల్లాహ్ ప్రవక్త మహా సుస్లం గారి పైన శాంతి సౌక్యాల కురిపించి మకామే కామె మహమ్మద్కు ప్రవక్త గారిని వారసున చేసి అంతిమ రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మమ్మ సుస్లం గారు ప్రసాదించండి వల్ల ఆమెన్ అల్లాహ్ మాకు కూడా ఖురాన్ చదివే భాగ్యాన్ని ప్రతిరోజు ఐదు నమాజులు చదివే భాగ్యాన్ని రంజాన్లో పూర్తిగా మొత్తం అన్ని ఉపవాసాలు పెట్టే భాగ్యాన్ని ముఖ్యంగా ప్రతిరోజు ఐదు నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్ మాకు కూడా హజ్జుమరాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్ ముఖ్యంగా ప్రతిరోజు ఐదు నమాజలు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్ ప్రవక్త మామసాస్ గారి యొక్క సున్నతల పద్ధతుల ప్రకారం మేము మిమ్మల్ని ఆరాధిస్తూ మేము జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెన్ అండ్ల అల్లా ప్రతిరోజు ముఖ్యంగా ఐదు నమాదాలు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆ మీన్